అది సాధించాలి ఇది సాధించాలి ఇట్లా చాలా గోల్స్ ఉన్నాయి నువ్వు ఆ గోల్స్ టార్గెట్ పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా నెలలు గడిచిపోయాయి కానీ నువ్వు ఇప్పటిదాకా స్టార్ట్ చేయకుండా ఉన్నావా నువ్వు ఆ గోల్ ని సాధించాలని నీ మైండ్ లో ఎంత కసిగా ఉన్నా నువ్వు దానికి స్టార్ట్ చేయలేకపోతున్నావా నీ టైం ని మళ్ళీ నీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను నువ్వు నీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావు అని అనుకుంటున్నావు నీ టైం లేదా అని అనుకుంటున్నావు బట్ నా తెలిసి నువ్వు ఈ బిజీ ట్రాప్ లో ఉన్నావు ఈ బిజీ ట్రాప్లో నుంచి ఎలా బయటపడాలి నీ గోల్స్ నువ్వు ఎలా అచీవ్ చేయాలో ఈ వీడియోలో ఫోర్ టిప్స్ చెప్తా అండ్ ఫస్ట్ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సో వీడియో లాస్ట్ వరకు చూడు అండ్ నువ్వు ఈ ఛానల్ కి హాయ్ నా పేరు పేర్కెళ్ళి నేను నా లైఫ్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాను అండ్ త్రూ మై ఎక్స్పీరియన్సెస్ నా ఈ వీడియోస్ లో పెట్టి అప్లోడ్ చేస్తున్నా సో ఈ వీడియోస్ నువ్వు నీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి సో నీకు ఇలాంటి కంటెంట్ నువ్వు లైఫ్ లో బాగుపడాలి నువ్వు నీ లైఫ్ లో మారాలి నువ్వు నీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని నువ్వు కానీ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకో ఎవ్రీడే వీడియోస్ పడుతూనే ఉంటాయి లెట్స్ అన్లాక్ పొటెన్షియల్ వన్ ఇన్సైట్ అట్ అ టైమ్ వెల్కమ్ టు కైలాష్ ఇన్సైట్స్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ ఈ ఛానల్ స్టార్ట్ చేశా బట్ వన్ ఇయర్ నుంచి ఇప్పటిదాకా నేను ఎప్పుడు కన్సిస్టెంట్ గా పోస్ట్ చేయలేదు సరిగ్గా నేను కష్టపడలేదు అనమాట నాకు గోల్ అయితే ఉంది యూట్యూబ్ లో యూట్యూబ్ ద్వారా ప్రతి అబ్బాయి వాళ్ళ లైఫ్ లో నేను గట్టిగా హెల్ప్ అవ్వాలి అనే గోల్ నాకు ఎప్పటి నుంచో ఉంది నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉంది బట్ నేను ఆ గోల్ ఉన్నా నేను ఏదో బిజీగా ఉన్నా అవి ఇవి అని నాకు నేను ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటా ఎప్పుడు కన్సిస్టెంట్ గా పెట్టలేదు బట్ ఫర్ ద పాస్ట్ వీక్ ఐ బిన్ కన్సిస్టెంట్ ఇన్ దిస్ యూట్యూబ్ నేను అసలు కన్సిస్టెంట్ గానే లేను అని అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి రోజు కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతున్నాను అంటే దానికి కారణం ఇప్పుడు నేను చెప్పే టిప్సే సో టిప్ నెంబర్ వన్ చాలా ఇంపార్టెంట్ సో వీడియోస్ చివరి దాకా చూడు సో ఇంకా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోతాయి టిప్ నెంబర్ ఫోర్ బ్రేక్ డౌన్ యువర్ గోల్ ప్రతి ఒక్కరికి చాలా గోల్స్ ఉంటాయన్నమాట నేను అది సాధించాలి అంటే ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఒక్కొక్క గోల్ ఉంటుంది అండ్ ఆ ఫేజ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్ ఉంటుంది నేను నీకు ఏం చెప్తానంటే ఫోకస్ ఆన్ వన్ గోల్ ఎట్ అ టైం ఫస్ట్ నువ్వు ఒక గోల్ని ఫో ఒక గోల్ మీద ఫోకస్ అవ్వు ఆ గోల్ నువ్వు రీచ్ అయిన తర్వాత లేదంటే ఇఫ్ యు ఆర్ ట్ర నువ్వు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రీచ్ అయిపోయావు అని అనిపించిన తర్వాత ఇంకో గోల్ మీద ఫోకస్ పెట్టు బట్ ఆ ఒక్క గోల్ని కూడా నువ్వు ఏం చేయాలంటే చిన్న చిన్న టాస్క్స్గా చిన్న చిన్న గోల్స్గా చిన్న చిన్న విన్స్గా నువ్వు మార్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హండ్రెడ్ డేస్లో నా బాడీ ఫిట్గా అవ్వాలని అనుకుంటున్నా నేను డైరెక్ట్గా హండ్రెడ్ డేకి ఇక్కడ నుంచి అక్కడ టైం మిషన్ వేసుకొని జంప్ చేయలేను ఇక్కడ నుంచి ఇట్లా ఎక్కరం డైరెక్ట్ హండ్రెడ్ డే అట్లా పడిపోయి నాకు బాడీ సరిగ్గా వచ్చేది కదా సో నేను ఏం చేయాలంటే ఎవ్రీ డే ఆ హండ్రెడ్ డేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ని నేను చిన్న చిన్న టాస్క్స్గా నేను చిన్న చిన్న పనులుగా నేను కానీ మార్చుకుంటే అప్పుడు నాకు ఎలా ఉంటుంది వీక్కి సిక్స్ డేస్ జిమ్కి వెళ్ళాలి వన్ డే రెస్ట్ తీసుకోవాలి వన్ డే రెస్ట్ తీసుకోవాలి కరెక్ట్ ఫుడ్ తినాలి ఈ మూడు గోల్స్ నేను ఈ మూడు గోల్స్ని కూడా ఇంకా చిన్న చిన్న పనులుగా నేను మార్చుకుంటాను ఎలా అంటే ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ లెగవాలి ఎందుకంటే తర్వాత నాకు ఆఫీస్ వర్క్ ఉంది నేను వర్క్కి వెళ్ళాలను కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను లెగవాలి లేచిన తర్వాత వెంటనే జిమ్కి వెళ్ళాలి దిస్ ఈజ్ స్మాల్ అండ్ అఫ్ టాస్క్ ఫర్ మీ సో జిమ్కి వెళ్ళాలి ఇక్కడ కాపేసుకుంటా సో ఈ టాస్క్ ని నేను అచీవ్ చేస్తే ఈ రోజు నేను ఈ టాస్క్ని అచీవ్ చేస్తే నా హండ్రెడ్ డేస్ ట్రాన్స్ఫర్మేషన్ గోల్ కి నేను దగ్గర అవుతున్నాను అనమాట సో ఇలాగే నీకు చాలా పెద్ద గోల్స్ ఉంటాయి ఫర్ సపోజ్ నీకు వన్ ల్యాక్ పర్ మంత్ సంపాదించాలని అనుకుంటున్నావు వన్ ల్యాక్ అంటే నువ్వు సడన్గా అసలు జీరో నుంచి సడన్గా జుప్ అని చెప్పి వన్ ల్యాక్ వెళ్ళిపోలేవు కదా సో అందుకని నువ్వు ఏం చేస్తావంటే వన్ ల్యాక్ నువ్వు గోల్ని సంపాదించడానికి నీ కరెక్ట్ ఐడియా ఉంటే ఓకే బట్ ఐడియా లేదంటే మాత్రం దాన్ని చిన్న చిన్న పనులుగా నువ్వు మార్చుకుని ఉండు అంటే ఆ పెద్ద గోల్ని చిన్న చిన్న గోల్స్గా మళ్ళీ దాన్ని కేటగరైజ్ చేసి పెట్టుకో ఫస్ట్ ఈ గోల్ దాని తర్వాత ఈ గోల్ నువ్వు ఆ పెద్ద గోల్నే రీచ్ అవ్వాలని చూస్తున్నావు బట్ ఆ పెద్ద గోల్ ఇంకా చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకుని ఉంటావు అనమాట ఆ చిన్న చిన్న స్టెప్స్ని నువ్వు వన్ స్టెప్ ఎట్ ఏ టైం అన్నట్టు సాధించుకుంటూ వెళ్ళాలి టిప్ నెంబర్ త్రీ బ్లాక్ యువర్ టైం ఎవ్రీ డే బ్లాక్ చెయ్యి అనంటే నీకు ప్రతి రోజు నీకు ప్రతి రోజు నువ్వు ఎంత పనులు ఉన్నా నువ్వు ఎంత కష్టాల మీద ఉన్నా నువ్వు జాబ్ చేస్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు వర్క్ చేస్తున్నా నీకు ప్రతి రోజు కొంత టైం అనేది నీకు అనమాట బిజీ 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 అని అనుకుంటావు నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నాకు జాబ్ వచ్చినప్పుడు వరే జాబ్లో ఉన్నా నేను జాబ్లో ఉన్నప్పుడు చేయలేను నాకు ట్రావెలింగ్ ఎక్కువసేపు పడిపోతుంది గచ్చిపాలెండి నుంచి అమర్పేట దాకా వెళ్ళాలంటే మెట్రోలో ఈవినింగ్ పూట మార్నింగ్ పూట దోల్ తీరిపోద్ది అని నేను ఫీల్ అవుతూ ఉండి ఈ సంవత్సరం రోజులు నేను వీడియోలు పెట్టలేదు అనమాట అదే ఆ ఎక్స్క్యూజెస్ నేను చెప్పుకోకుండా ఉన్నట్టే ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు టైం ఉంటుంది అప్పుడు ఫోన్ చూసి కథలు వేసే బదులు నోరుముస్క నేను వీడియోస్ రికార్డ్ చేసుకుని ఒక రోజు రికార్డ్ చేసుకుని వేరే రోజు ఎడిట్ చేసుకుని మూడో రోజు అప్లోడ్ చేసుకుని ఉండొచ్చు అప్పుడు కనీసం వీక్లీ టూ వీడియోస్ అయినా పడి ఉండేవి కానీ నేను చేసిన తప్ప ఏంటంటే ఎప్పుడు ఫోన్లో చూసుకుంటా అది చేసుకుంటా ఏదో ఏదో అనవసరమైన పనులన్నీ చేసుకుంటా ఇట్లా అనవసరమైన పనులు పక్కన ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో అదే టిప్ నెంబర్ వన్ చెప్తాను అనమాట సో ఇట్లా ఏదో ఒక అనవసరమైన పనులు చేసుకుంటా ఫోన్లు చూసుకుంటా లేదంటే అబ్బా రెస్ట్ వారం అంతా కష్టపడి పని చేశాను రోజుకి వారానికి నేను ఫైవ్ డేస్ ఆఫీస్కి వెళ్ళాను నా ఫుల్ అలిసిపోయాను రా బాబు నా వల్ల కాదని చెప్పి సాటర్డేస్ అంటే ఎంత ఖాళీగా ఉంటానంటే ఆ ఖాళీ టైంలో కూడా నాకు నేను ఏదో ఒక రీజన్ చెప్పుకుని నా పని చేసేవాని కాదనమాట నేను అనుకున్న గోల్ కోసం నేను కష్టపడేవాని కాదు నువ్వు బ్లాక్ యువర్ టైం డైలీ అని అంటే ప్రతిరోజు ఒక గంట లేదంటే ఒక అరగంట అయినా ఈ టైం అనేది పెట్టుకో నీకు అర్థమైపోద్ది నువ్వు లాస్ట్ త్రీ డేస్లో ఏం చేస్తావు ఏ టైంలో నువ్వు ఎక్కడున్నావు అని చూసుకుంటే నీకు అర్థమైపోద్ది ఇక్కడ నాకు ఒక గంట సేపు టైం మిగులుతుంది ఈ టైంలో ఆ టైంలో నేను ఫోన్ చూసుకోకుండా టువర్డ్స్ మై గోల్ నేను వర్క్ చేసుకోవచ్చు సో ఆ టైం అనేది నువ్వు బ్లాక్ చేసే హాఫ్ అన్ అవర్ దట్ మే బీ ఈవెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ నువ్వు ఫోకస్డ్గా టువర్డ్స్ యువర్ గోల్ నువ్వు వర్క్ చేయాలన్నమాట లాస్ట్ త్రీ డేస్ నువ్వు కరెక్ట్గా ఏం చేసావు ఏంటని చూసుకున్న తర్వాత కూడా నీకు బెస్ట్ కే సినేరియో నీకు వన్ అవర్ మిగులుతుంది ప్రతిరోజుకి ఆ వన్ అవర్ నువ్వేదో తక్కువలో పని చేస్తున్నావు అని అనుకో ఆ వన్ అవర్ నువ్వేం చేయాలంటే ఫుల్ ఆన్ ఫోకస్డ్గా నువ్వు నీ గోల్స్ వైపే పని చేయడానికి ట్రై చేయాలన్నమాట ఆ టైంలో భూకంపం లేదంటే నీ చావు లేదంటే వేరే మనుషులు చావులు ఇవి తప్పితే ఆల్మోస్ట్ చావు బతుకులు ఉంటాయి తప్పితే ఆ పని మాత్రం ఆ బాత్రూమ్ వచ్చినా ఆపకో ఏం కాదు నువ్వు ఆ గంట వెళ్ళకపోతే బాత్రూమ్ మరీ హత్య చేస్తారు కొంతమంది అయితే అదే టైంలో ఏదో ఒక ముచ్చట వేసుకుని అజ్జండ్ర అర్జ్జిండ్ర అజండ్ర అని చెప్పి ఎక్కడికోటి పరిగిస్తారు అట్లా కాదు ఆ వన్ అవర్ నువ్వు మాత్రం ఎక్కడికి కదలకూడదు వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇది నువ్వు నువ్వు చేసే కొద్దీ నీకు నీకేందంటే అదొక నీకు అదొక హ్యాబిట్లా మారిపోద్ది అనమాట ఆఫ్టర్ సమ్ డేస్ నీకు అదొక హ్యాబిట్లా లా మారిపోద్ది సో ఆ వన్ అవర్ దాని తర్వాత నీకు టాయిలెట్ బాత్రూమ్ ఈ చిన్న చిన్న అయితే ఓకే బట్ ఆ వన్ అవర్ మాత్రం యు షుడ్ నాట్ చేస్తూ ఉంటా ఉంటే ఇక్కడ కార్డ్స్ లో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడు కావాలంటే నీకు ఏదైనా పని వాయిదా వేయాలి అరే మళ్ళీ నీకు అనిపిస్తే వెంటనే అనుకో వెంటనే నీ కాన్షియస్ గా థాట్ వచ్చాయి మళ్ళీ చేద్దాం కాదు కరెక్ట్ గా టూ మినిట్స్ చేద్దాం దాని తర్వాత సంగతి తర్వాత అని అనుకుంటే ఇది నీకు ఎలా యూజ్ అవుద్దంటే అంటే ప్రతి ప్రతి ఒక్కడికి ప్రతి నా కొడుకు ఏంటంటే స్టార్ట్ చేయని ఒక్కటే బాధ వాళ్ళకి స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక సోది అది ఇది చెప్పుకుంటారు కానీ బట్ వన్స్ స్టార్ట్ చేస్తే ఆ ముమెంటం ద్వారానో లేదంటే వాడు దాంట్లో లేనం అయ్యాడనో దేనివల్లైనా అయినా ఆ పని చేసుకుంటా పోతాడనమాట నువ్వేం చేస్తామంటే టూ మినిట్సే చేద్దాం ఆ పని ఎక్కువ టైం కూడా పెట్టుకోకు ఎందుకంటే పెద్ద పెద్ద సేపు కూర్చోవాలంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అని చెప్పి నీ బ్రెయిన్ ఒప్పుకోదన్నమాట ఏమవుతాను లేర ప్రసాంగతం నిద్రపోలేదంటే ప్రశాంతంగా స్క్రోల్ చేసుకోవాలంటుంది సో దాని బదులు టూ మినిట్స్ కరెక్ట్గా టూ మినిట్స్ టూ మినిట్స్ అనేది చాలా తక్కువ టైం కరెక్ట్గా టూ మినిట్సే చేద్దాం ఆ పని అన్నట్టు కూర్చో స్టార్ట్ చేసిన తర్వాత ఎటు ఆ మూమెంట్ ద్వారా నీకు ఆల్రెడీ ఆ గోల్ చే ఆల్రెడీ నీకు ఆ గోల్ రీచ్ అవ్వడానికి బాగా ఇష్టము లేదంటే మంచి మోటివేషన్తో ఉంటావు కాబట్టి టూ మినిట్స్ తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ టూ మినిట్స్ తర్వాత కూడా నువ్వు ఆ గోల్ టూ వర్డ్స్ వర్క్ చేసుకుంటా ఉంటావు అనమాట సో ఈ రోల్ని పక్క ఫాలోగా నేను నుంచి ఈ వీడియో రికార్డ్ చేసుకోవడానికి కూడా నాకు ఆఫీస్ వర్క్ ఉంది మధ్య మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా గ్యాప్ దొరుకుతుంది అదిగో ఇదిగో నా ల్యాప్టాప్ కనిపిస్తుందా అదిగో నా ల్యాప్టాప్ కరెక్ట్గా మైక్ మైక్ పక్కన ఉంది అదిగో మ్యా ల్యాప్టాప్ అట్లా గ్యాప్ దొరికినప్పుడు ఫైవ్ మినిట్సే టైం ఉంది ఫైవ్ మినిట్స్లో వీడియో రికార్డ్ చేసుకోలేను కదా అని అనుకుంటున్నాను ఇప్పుడు టైం ఫోర్ అయింది ఇప్పుడే లంచ్ బ్రేక్ తీసుకున్నా అనమాట లంచ్ తినేసిన తర్వాత కూడా చేయబోద్దు అట్లా అరే పొద్దు నుంచి వర్క్ చేస్తాను నా ఆఫీస్ వర్క్ ఇప్పుడు నాకు ఈ వీడియో రికార్డ్ చేయాల్సినంత అవసరం ఒక్కరోజు స్కిప్ అయితే ఏం కాదు కదా అనిపిస్తుంది లేదు నువ్వు ఫస్ట్ సెటప్ పెట్టుకోరా అని చెప్పి సెటప్ పెట్టుకున్నా కెమెరా తీసుకెళ్ళి అటు పెట్టుకున్నా నేను లైట్లు ఆన్ చేసుకున్నా లైట్లు ఆన్ చేసుకుని వచ్చి కూర్చున్నా అప్పుడు షర్ట్ కూడా వేసుకుని నేను వచ్చి అటు కూర్చున్నా కూర్చున్న తర్వాత వీడియో ఆన్ చేస్తాను వీడియో ఆన్ చేసేసిన తర్వాత సరే కరెక్ట్గా టూ మినిట్స్ ఇంటర్ చెప్పేసి వెళ్ళిపోతాం దాని తర్వాత సంగతి తర్వాత అనుకున్నా బట్ ఇంటర్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా అదే మూమెంటంలో ఆ మైండ్ స్పేస్ లోకి మైండ్ ఆ స్పేస్ లోకి వచ్చేసింది ఇంకా నా పాడిని నేను చెప్పుకుంటూ వచ్చేస్తున్నా సో టూ మినిట్స్ రోల్ అయితే యూస్ చేసుకో టిప్ నెంబర్ వన్ ఏంటంటే టిప్ నెంబర్ వన్ చెప్పే ముందు ఇప్పటిదాకా దాకా నేను ఇచ్చిన కంటెంట్ ఏ మాత్రం వాల్యుబుల్ అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకో అండ్ నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే కింద కామెంట్ చెయ్యి వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను అండ్ వీడియోకి లైక్ కొట్టు నీకు నచ్చితే నువ్వు లైక్ కొడితే ఈ వీడియో మిగతా వాళ్ళకి రికమెండేషన్స్ లో వెళ్తుంది సో లైక్ కొట్టు నాకు హెల్ప్ అవుద్ది అండ్ ఫైనల్ నెంబర్ వన్ టిప్ ఈస్ నాకు ఒక టాప్ డౌన్ కెమెరా యాంగిల్ ఉంటే సూపర్గా ఉంటుంది ఈ ఇమేజ్ నువ్వు ఇప్పుడే నీ బుక్ లో రాసిపెట్టుకో అర్జెంట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ నువ్వు చేసే ప్రతి పని రిప్లైయింగ్ టు యువర్ గర్ల్ ఫ్రెండ్ రిప్లయింగ్ టు యువర్ ఫ్రెండ్స్ లేదంటే ఎవరితో వీడియో కాల్ మాట్లాడాలి చాలా రోజులు ఫ్రెండ్స్తో మాట్లాడాలి ఇవన్నీ నాట్ ఇంపార్టెంట్ అర్జెంటా లేదంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంటా లేదంటే నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంటా ఇలా నువ్వు చేసే ప్రతి పనిని ఈ మ్యాట్రిక్స్ లో ఈ పార్ట్స్ లో నీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి రాసి పెట్టుకో దీన్ని నువ్వు ఎలా చేయాలంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ని డూ నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ని ప్లాన్ చేసుకో అర్జెంట్ కాదు బట్ అది ఇంపార్టెంట్ అన్నప్పుడు నాట్ ఇంపార్టెంట్ బట్ బట్ అర్జెంట్ అయితే డెలిగేట్ వేసుకో డెలిగేట్ అంటే వాయిదా వేసుకోవడం మళ్ళీ చేసుకోవచ్చు నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్ టాస్క్ ని డిలీట్ చేసుకో సో ఈ మ్యాట్రిక్స్ నువ్వు కానీ నీ లైఫ్లో పాటిస్తే ఏ పనులు నువ్వు ఇప్పుడు చేయాలి అని నువ్వు ఫిక్స్ అయ్యి నువ్వు ఆ పనులు చేస్తే నీ గోల్స్ నువ్వు పక్క రీచ్ అవుతావు నువ్వు ఎందుకు రీచ్ అవ్వ నేను చూస్తావు సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్